हाय हेलो नमस्ते वेलकम टू गीताकृष्ण सिल्क्स। मन गीताकृष्ण 3 ब्रांचेस आषाढम श्रावणम सेल अने स्टार्ट अभी कनी विनी एरगने रीतिलो मार्केट एक्कड़ा लेने अद्भुतमैन सेल अति पेद्द सेल अने मन की गीताकृष्ण 3 ब्रांचेस रन अवुतुंदी। ఆఫర్స్ వచ్చేసి మనకి 1000 రూపాయస్ సారీ కనుక మీరు కొని మాకు ఇంకో 10 రూపాయలు కనుక మాకు పే చేసినట్లయితే మళ్ళీ మీకు 1000 రూపాయస్ సారీ అనేది మీకు ఆదనంగా ఇవ్వబడుతుంది। అంటే ఒక 1010 రూపాయలకి 2 సారీస్ అనే మీకు ఇవ్వబడుతుంది। అదే మీరు 1500 పెట్టి సారీ కొంటే కనుక మాకు 20 రూపాయలు కనుక మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేసినట్లయితే మీకు 1500 విలువగల సారీ ఇంకో చీర అనేది మీకు ఇవ్వబడుతుంది। అంటే 1520 రూపాయలకి మీకు 2 సారీస్ అనే ఆదనంగా ఇవ్వబడుతుంది। అదే మీరు 2000 రూపాయలు పెట్టి సారీ కొని దానిపైన మాకు ఒక 50 రూపాయలు కనుక పే చేసినట్లయితే మళ్ళీ మీకు 2000 రూపాయలు సారీ అనేది అదనంగా ఇవ్వబడుతుంది। అంటే 2050 రూపాయలు కనుక మాకు పే చేస్తే 2 సారీస్ అనేవి మీకు ఇవ్వబడుతున్నాయి। ఇంకా 2500 పెట్టి మీరు చీర కొని దానిపైన మాకు 100 రూపాయలు కనుక చెల్లించినట్లయితే మళ్ళీ 2500 రూపాయల సారీ అనేది 2 సారీస్ అనేవి మీరు తీసుకుంటారు। ఇప్పుడు చూస్తున్న సారీస్ వచ్చేసి మనం పస్మినా ఫ్యాన్సీ సారీ చూస్తున్నామని, ఇవి కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి। చాలా బాగుంటుంది సారీ అంతా కూడా, మనకి సాఫ్ట్ ఉంటుంది, ఐరన్ కూడా అవసరం లేదు, మిషన్ వాష్ చేసుకోవచ్చు, ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు అనమాట। ఈ సారీ మీద మనం ఎటువంటి మెయింటెనింగ్ అయితే లేదండి, ఇది నిజంగా చెప్తున్నాను। సారీ అంతా కూడా చాలా సాఫ్ట్ ఉంది అండి। సారీ క్లాత్ నేను ఫీల్ చేస్తున్నాను కనుక మీరు చెప్తున్నాను, అట్లానే మీరు కూడా బుక్ చేసుకునేటట్టయితే మీరు కూడా ఆ ఫీలింగ్ అనేది మీకు కలుగుద్ది కనుక చెప్తున్నాను, చాలా బాగుంది। అలాగే సారీ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే మనం పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ అండి, కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ కాంబినేషన్ అని చెప్పాలి ఈ సారీ కూడా। అలాగే ఈ సారీలో పైపాటు బార్డర్ చూసినట్టయితే మనకి పింక్ కలర్ బేసెస్కి ఒక 3 ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేశారు। అది కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఒక డైమండ్ షేప్ లాగా అనేది ఒక 3 ఇంచెస్ బార్డర్ అంతా హైలైట్ చేశారు। అలాగే శారీలో మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి పర్పుల్ కలర్ బేస్ పైన వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్ కూడా షేడ్ లాగా అనేది కనిపిస్తుంది, అంటే మిక్స్డ్ కలర్ లాగా అనిపిస్తుంది, అంటే పేస్టల్ కలర్ లాగా అనిపిస్తే కనిపించేది మటుకి మనకి పర్పుల్ అనేది డార్క్ లాగా కనిపించడు, కానీ అది కూడా వచ్చేసి మనకి పర్పుల్ కలర్ బేస్ తీసుకుందాం। థ్రెడ్ వర్క్ అనేది ఒక డైమండ్ షేప్ బాదం షేప్ మోడల్ అనేది చాలా స్మాల్ డిజైన్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా హైలైట్ చేశారండి, బాడీ పార్ట్ అంతా కూడా చాలా బాగుంది। అలాగే శారీలో కింద పాటు బార్డర్ చూసినట్టయితే మనం పింక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన వచ్చేసి గోల్డ్ కలర్ జరీతో కూడా ఒక లైన్ అంతా కూడా ఒక స్మాల్ బాదం షేప్ అంతా కంటిన్యూ చేసి అడ్జస్ట్లో 1 సైడ్ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ తీసుకున్నారండి, చాలా బాగుంది బార్డర్ అనేది। ఇంకో లైన్ వచ్చేసి మనకి ఒక బాదం షేప్ లాగా అనేది ఒక లైన్ అంతా కూడా హైలైట్ చేశారు బార్డర్ అంతా కూడా। ఈ బార్డర్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ బార్డర్ అంతా కూడా కింద బార్డర్ హైలైట్ చేశారు। అలాగే ఈ శారీలో పళ్ళుపాటు చూసినట్టయితే మనకి పర్పుల్ కలర్ బేస్ తీసుకుని ఒక గోల్డ్ కలర్ లైన్స్ అనేవి మనకి డిజైనర్గా పళ్ళులో ఒక 1/2 మీటర్ అనేది ఒక 4-5 లైన్స్ అనేవి కంటిన్యూ చేశారు పళ్ళులో। కార్నర్లో వచ్చేసి మనకి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నారు హ్యాంగింగ్స్ అనేవి। ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా మనకి శారీ కలర్లో రన్నింగ్ కలర్ తీసుకున్నారండి, 2 వైపుల బార్డర్ తీసుకున్నారు। మనం కనుక దీనికి కాంట్రాస్ట్లో మన బ్లౌజ్ అనేది బనారస్ బూటీస్ లాగా స్మాల్ డిజైన్స్ అనేవి మనకి ఉంటాయి కదండి, అట్లా కాంట్రాస్ట్గా మనకి పింక్ కలర్ తీసుకోవచ్చు, తీసుకుని కట్టుకుంటే పట్టు చీరకి ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఉంటుందండి ఈ శారీ। ఈ శారీస్లో ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి, అవేంటో ఒకసారి చూసేద్దాం। మంచి ఆరెంజ్ కలర్కి బ్లూ కాంబినేషన్ బార్డర్ అనేది హైలైట్ చేశారు। ఈ శారీలో పళ్ళుపాటు చూసినట్టయితే మనకి బ్లూ కలర్ బేస్ తీసుకుని దానిపైన అనేది మనకి లైట్ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్లో అనేది డిజైన్ అంతా కూడా హైలైట్ చేశారు, లైన్స్ విజ్గానే తీసుకున్నారు, 6 లైన్స్ అనేవి కంటిన్యూ చేసి కార్నర్లో వచ్చేసి మనకి టార్జెస్ అనేవి మనకి ఆరెంజ్ కలర్లో తీసుకున్నారు। ఈ శారీలో బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా కూడా బేస్ అంతా మనకి బ్లూ కలర్లో తీసుకున్నారు, దానిపైన వీవింగ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ఒక బాదం షేప్ డిజైన్ అంతా కూడా వీవింగ్లో తీసుకుని 2 వైపుల బార్డర్ అనేది కంటిన్యూ చేశారు। శారీ అయితే చాలా సాఫ్ట్ ఉందండి, మెటీరియల్ పట్టుకుంటే కనుక చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంది, ఐరన్ కూడా అవసరం లేదు, కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది। ఇంకో కలర్ చూసినట్టయితే మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో చూస్తున్నామండి ఈ శారీ అంతా కూడా। శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్। ఈ శారీ పళ్ళు చూసినట్టయితే మనకి పింక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన గ్రీన్ కలర్తో లైన్స్ ఇది కనుక ఒక 5-6 లైన్స్ అనేవి కంటిన్యూ చేసి బాదం షేప్లా కానీ గ్రీన్ కలర్ అనేది మనకి ప్రింట్ అంతా కూడా హైలైట్ చేశారు, అది కూడా మనకి పింక్ కలర్ బేస్ పైన। ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే మనకి బ్లౌజ్ అనేది మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారండి, బేస్ అంతా మనకి పింక్ కలర్ వస్తుంది, డిజైన్ అయితే మనకి గ్రీన్ కలర్ బాదం షేప్ అంతా కంటిన్యూ చేశారు, అది కూడా మనకి బ్రోకెట్ స్టైల్ అనే బ్లౌజ్ ఇచ్చారు, 2 వైపుల బార్డర్ అనేది కంటిన్యూ చేశారు। ఇంకో కలర్ చూస్తున్నట్లయితే మంచి ఆరెంజ్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. రేర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి, చాలా బాగుంది. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది ఈ సారీ అయితే. ఈ సారీలో పళ్ళు చూసినట్లయితే మనకి పళ్ళంతా కూడా మనకి చాక్లెట్ కలర్ బేస్ తీసుకుని దానిపైన వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కలర్ లైన్స్ అనేవి కంటిన్యూ చేసి శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ అనేది మనకి పళ్ళులో తీసుకున్నారు. లాస్ట్కి వచ్చేసి మనకి టాజెస్ అనేవి మనకి ఆరెంజ్ కలర్లో తీసుకున్నారు. ఈ శారీలో బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి చాక్లెట్ కలర్ బేస్ తీసుకున్నారండి, దానిపైన వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కలర్ డైమండ్ డిజైన్ అంతా బ్రొకే స్టైల్లో బ్లౌజ్ అంతా హైలైట్ చేసి రెండు వైపుల బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. పర్సనల్గా అయితే నాకు ఈ సారీ అయితే కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, చాలా చాలా బాగుంది. పట్టుకుంటే కనుక చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంది, చాలా బాగుంది ఈ సారీ కాంబినేషన్, సూపర్ కలర్ కాంబినేషన్ అండి. ఈ సారీలో ఇంకో కలర్ చూసినట్టయితే మంచి ఆఫర్ సర్పిల్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నారండి. ఈ సారీలు అంతా కూడా మనకి పైన వచ్చి బార్డర్ సిల్వర్లో హైలైట్ చేస్తారు, కానీ చాలా బాగుంది కాంబినేషన్ అయితే. ఈ సారీలో పళ్ళు చూసినట్టయితే మనకి బ్లూ కలర్ బేస్ తీసుకుని దానిపైన సిల్వర్ కలర్తో లైన్స్ అనేవి కంటిన్యూ చేశారండి. దాని మీద వచ్చేసి మనకి డైమండ్ డిజైన్ లాగా కూడా సెల్ఫ్లో హైలైట్ చేశారండి. కార్నర్లో వచ్చేసి మనకి బ్లూ కలర్ టాజెస్ అనేవి మనకి పళ్ళులో తీసుకున్నారు. ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా మనకి శారీలో రన్నింగ్ కలర్ తీసుకున్నారండి, కొంచెం హెవీగా అనేది డిజైన్ దగ్గర తీసుకుని రెండు వైపుల బార్డర్ అనేది కంటిన్యూ చేశారు, సెల్ఫ్ డిజైన్లా తీసుకున్నారు. ఈ శారీకి అయితే మనం సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా హైలైట్గా ఉంటుందండి శారీ అంతా కూడా. అలాగే ఇంకో కలర్ చూసినట్టయితే మంచి మెహందీ గ్రీన్కి అండ్ మెరీన్ కాంబినేషన్ హైలైట్ చేశారండి. ఈ సారీ అంతా కూడా చాలా మంచి కాంబినేషన్లా కనిపిస్తుంది, అంటే మంచి డీసెంట్ కలర్లా కనిపిస్తుంది సారీ అంతా చూసినట్టయితే. ఈ సారీకి పళ్ళు వచ్చేసి మనకి మెరీన్ కలర్ బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తోటి ఒక 5 లైన్స్ అనేవి కంటిన్యూ చేశారండి. అది బ్రొకే స్టైల్ లాగా మన సారీలో ఏదైతే బాదం షేప్ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ పళ్ళులో తీసుకున్నారు. లాస్ట్లో వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ టాజెస్ అనేవి మనకి హైలైట్ చేశారు. ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే బ్లౌజ్ కాంట్రాస్ట్ అనేది మెరూన్ కలర్ బేస్ తీసుకుని దానిపైన వచ్చేసి మనం మెయిన్లీ గ్రీన్తో అనేది బ్రొకే స్టైల్లో అనే గ్రీన్ కలర్తో డిజైన్ అంతా వీవింగ్లో తీసుకుని రెండు వైపుల బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. చూసారు కదండి ఇంత అందమైన శారీస్ లేటెస్ట్ కలెక్షన్ అనేది ఈ వారంలో వచ్చిన శారీస్ అన్నీ కూడా. ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి కేవలం 699 రూపాయలకి ఈ శారీస్ అనేవి. ఈ ప్రైజ్ మీద కనుక మీరు ఒక్క 10 రూపాయలు కనుక ఎక్స్ట్రా పేమెంట్ చేసినట్టయితే సేమ్ 699 రూపాయల శారీ అదనంగా అనేది ఇంకో శారీ తీసుకుని వెళ్ళచ్చు మీరు. చాలా బాగుంది కదండి ఈ ఆఫర్, అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు చూసిన శారీస్ వచ్చేసి మనం పస్మినా ఫ్యాన్సీ శారీస్లోనే చూస్తున్నామండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే లైట్ వెయిట్ ఉంటుంది, కాకపోతే డిజైన్ అనేది వేరే ఉంటుంది. అంటే మన ఈ శారీ కూడా మన వాషబుల్ ఉంటుందండి, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి మెయింటెనింగ్ అయితే లేదు, సాఫ్ట్ అయితే ఉంది శారీ అంతా కూడా. అదే శారీ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా హైలైట్ కాంబినేషన్ కదండి. బ్లాక్ అని ఎవరైనా ఇష్టపడే కలర్ అండి ఇది. అలాగే శారీలో పైపట్ బార్డర్ చూసినట్టయితే మనకి పింక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీతోటి ఒక స్మాల్ బాదం షేప్ లాగా అనేది తీసుకుని దాని లోపల వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. బార్డర్ అంతా కూడా చాలా బాగుంది, అది గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు కదండి. పింక్ కలర్ బేస్ మీద గోల్డ్ కలర్ జరీ అనేది మంచి కాంట్రాస్ట్గా కనిపిస్తుందండి. అలాగే శారీలో మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీతో శారీ అంతా కూడా హైలైట్ చేశారు. అలాగే శారీలో కింద పాటు బార్డర్ చూసినట్టయితే మనకి పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ అనేది మనకి పింక్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ జరీతోటే మనకి బార్డర్ అంతా కూడా హైలైట్ చేశారు. అలాగే ఈ శారీలో పళ్ళుపాటు చూసినట్టయితే పళ్ళంతా మనకి డబుల్ షేడ్ కలర్లో పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అనేది పేస్టల్ కలర్లో తీసుకున్నారండి. అదంతా కూడా మనకి లైన్స్ విధంగా అనేది గోల్డ్ కలర్ తోటే మనకి లైన్స్ అనేవి కంటిన్యూ చేశారు. అలాగే లాస్ట్లో కార్నర్లో వచ్చేసి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కార్నర్లో హ్యాంగింగ్స్ అనేవి తీసుకున్నారు. ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ చూసినట్టే బ్లౌజ్ అంతా కూడా మనకి రన్నింగ్ కలర్ తీసుకున్నారు, అది కూడా మనకి డబుల్ షేడ్లో తీసుకున్నారు. అంటే బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో డబుల్ షేడ్ కలర్ తీసుకుని బాడీ అంతా కూడా రెండు వైపుల బార్డర్ అనేది పింక్ కలర్లో తీసుకున్నారండి. దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు. బ్లౌజ్ అనేది మనకి ఈ శారీ కూడా చాలా బాగుంది, కాంబినేషన్ కూడా. అంటే ఎటువంటి ఫంక్షన్స్కైనా సరే, చిన్న చిన్న ఫంక్షన్స్కి అంటే బర్త్డే ఫంక్షన్స్కి, టెంపుల్స్కే కానీ దేనికైనా జర్నీస్కే కానీ ఈ శారీ అనేది చాలా కంఫర్ట్గా ఉందండి ఈ శారీ అంతా కూడా. ఎందుకంటే శారీ నేను ఫీల్ చేస్తున్నాను కనుక మీకు చెప్పగలుగుతున్నాను. చూసారు కదా ఇంత మంచి డిజైనర్ శారీస్లో ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి, అవేంటో ఒకసారి చూద్దాం. మంచి స్కై బ్లూ కలర్ అనే ఆనియన్ పింక్ కాంబినేషన్ బార్డర్ అనేది హైలైట్ చేశారండి ఈ శారీకి. ఈ శారీలో పళ్ళు చూసినట్టయితే మంచి ఆనియన్ పింక్ బేస్ తీసుకుని దానిపైన వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ అనే లైన్స్ అనేవి కూడా కంటిన్యూ చేస్తారు, అది కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోటి. అలాగే లాస్ట్లో వచ్చేసి మనకి టార్జెస్ అనేవి మనకి బ్లూ కలర్లో తీసుకున్నారు. ఈ సారీలో బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే మనకి లైట్ ఆనియన్ పింక్ షేడ్ అనేది కనిపిస్తుంది। బ్లౌజ్ అంతా కూడా మనకి లైన్స్ అనేవి కంటిన్యూ చేశారు, అది కూడా పింక్ షేడ్ లో రెండు వైపుల బార్డర్ అనేది హైలైట్ చేశారు। ఇంకో కలర్ చూసినట్లయితే మంచి డార్క్ గ్రీన్ అనే రెడ్ కాంబినేషన్। ఈ కాంబినేషన్ అంటే ఎవరికైనా ఇష్టపడతాం కానీ చాలా బాగుంటుంది। ఎటువంటి ఏజ్ వాళ్ళకైనా ఎటువంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా ఈ కలర్ కాంబినేషన్ అనేది రేర్గా ఉంటుంది, బాగుంటుంది। అలాగే ఈ సారీలో పళ్ళు పాటు చూసినట్టయితే మనం రెడ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ తోటి అనేది మనకి లైన్స్ అనేవి కంటిన్యూ చేసి స్మాల్ స్మాల్ లైట్స్ అవి కూడా గోల్డ్ కలర్తో తీసుకున్నారు, అది కూడా 1/2 మీటర్ పళ్ళు అనేది కంటిన్యూ చేశారు। పళ్ళులో కార్నర్లో వచ్చేసి మనకి టార్జెస్ అనేవి మనకి గ్రీన్ కలర్లో తీసుకున్నారు। అలాగే ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ తీసుకున్నారని, అది కూడా లైట్ కలర్లో కనిపిస్తుంది। అందుకే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో మిక్స్ అయ్యి ఉందండి బ్లౌజ్ అంతా కూడా డబుల్ షేడ్ కలర్లో, రెండు వైపుల బార్డర్ అనేది హైలైట్ చేశారు। ఈ సారీలో ఇంకో కలర్ చూసినట్టయితే మెహందీ గ్రీన్ అంటే డార్క్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారండి ఈ సారీ అంతా కూడా। ఈ సారీలో పళ్ళు పాటు చూసినట్టయితే మనకి మెహందీ గ్రీన్ బేస్ తీసుకుని దానిపైన వచ్చేసి లైట్ పింక్ షేడ్ అనేది మనకి లైన్స్ ఇదిగా కంటిన్యూ చేశారు। అలాగే పళ్ళులో కార్నర్లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ టార్చెస్ అనేవి మనకి కంటిన్యూ చేశారు। ఈ సారీలో బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా మనకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కల్నేత షేడ్లో అనేది బ్లౌజ్ తీసుకున్నారు, రెండు వైపుల బార్డర్ అనేది హైలైట్ చేశారు। ఈ శారీలో ఇంకో కలర్ చూసినట్టయితే వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నారు శారీ అంతా కూడా। అలాగే శారీలో పళ్ళు పాటు చూసినట్టయితే మనం లైట్ వైలెట్ కలర్ అనే డబుల్ షేడ్ అంటే గ్రీన్ కాంబినేషన్లో డబుల్ షేడ్లో పళ్ళు తీసుకుని లైన్స్ విధంగా అనేది మనకి కంటిన్యూ చేశారు। అలా కార్నర్లో వచ్చేసి మనకి వైలెట్ కలర్ టాజెస్ అనేవి హైలైట్ చేశారు। ఈ శారీలో మనకి బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా మనకి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అనేది కల్నేత తీసుకుని సెల్ఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసి రెండు వైపుల బార్డర్ అనేది హైలైట్ చేశారు। ఈ శారీలో ఇంకో కలర్ చూసినట్టయితే మంచి పిస్తా గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ కాంబినేషన్ తీసుకున్నారండి। ఈ శారీ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది। ఈ శారీలో పళ్ళు చూసినట్టయితే మనం అంటే పిస్తా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కల్నేత షేడ్ లాగా అనేది మనకి లైన్స్ అనేవి కంటిన్యూ చేశారు పళ్ళు అంతా కూడా। అలాగే పళ్ళులో కార్నర్లో వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ టార్చెస్ అనేవి మనకి హైలైట్ చేశారు। ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా మనకి కల్నేత షేడ్ కనిపిస్తుంది, పింక్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్లో కల్నేత షేడ్ అనేది తీసుకుని రెండు వైపులా డార్క్ పింక్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు। ఆ పింక్ కూడా మనకి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది। ఈ శారీలో ఇంకో కలర్ చూసినట్టయితే మంచి కాంబినేషన్ అనేది ఎవరైనా ఇష్టపడతాం కదా, ఇటువంటి కలర్ అనేది మనకి లావెండర్ కలర్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి, సూపర్ కలర్ కాంబినేషన్ ఇది। ఈ శారీలో పళ్ళు పాటు చూసినట్టయితే పళ్ళంతా మనకి కల్నేత షేడ్లా తీసుకున్నారు, అది కూడా లావెండర్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ లైన్స్ ఇదిగానే తీసుకుని కార్నర్లో వచ్చేసి మనకి లావెండర్ కలర్ టాజెస్ అనేవి హైలైట్ చేశారు। ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి డబుల్ షేడ్ కలర్ అనేది తీసుకున్నారని, అంటే పింక్ అండ్ లావెండర్ కలర్ డబుల్ షేడ్ కలర్ తీసుకుని రెండు వైపుల బార్డర్ అనేది హైలైట్ చేశారు। ఈ శారీలో ఇంకో కలర్ చూసినట్టయితే మంచి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి। ఈ కాంబినేషన్ కావాలని మనం చూస్తుంటాం సెలెక్షన్ చేసుకోవడానికి, సూపర్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి ఈ కాంబినేషన్ అంటే। ఈ శారీలో పళ్ళు పాటు చూసినట్టయితే మనకి గ్రీన్ కలర్ తోటి ఎల్లో కలర్ తోటి మనకి డబుల్ షేడ్ అనేది పళ్ళులో తీసుకునే లైన్స్ అనేవి కంటిన్యూ చేసి పళ్ళులో కార్నర్లో వచ్చేసి మనకి రాజెస్ అనేవి మనకి ఎల్లో కలర్లో తీసుకున్నారు। అలాగే ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ కల్నేత షేడ్ అనేది బాడీ పార్ట్ తీసుకున్నారు, రెండు వైపులా డార్క్ గ్రీన్ అనేది బార్డర్ అనేది హైలైట్ చేశారు। ఈ శారీలో ఇంకో కలర్ చూసినట్టయితే మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి, చాలా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదండి శారీస్ నేను చూపించినవి కూడా। ఈ శారీ కలర్ కాంబినేషన్ స్పెషల్గా చాలా బాగుంది కదండి। ఈ శారీలో పళ్ళు చూసినట్టయితే మనం రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే మనకి కల్నేత షేడ్ లాగా పళ్ళులో హైలైట్ చేశారు। అలాగే కార్నర్లో వచ్చేసి మనకి టాజెస్ అనేవి మనకి రెడ్ కలర్లో తీసుకున్నారు। ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే డబుల్ షేడ్ కలర్ తీసుకున్నారు, రెడ్ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్లో తీసుకుని బాడీ పార్ట్ అంతా కూడా, అలాగే రెండు వైపుల బార్డర్ అనేది డార్క్ గ్రీన్లో తీసుకున్నారు। చాలా బాగుంది కానీ చాలా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి కలర్స్ అంటే। చూసారు కదండి ఇంత అందమైన శారీస్ ఈ వారంలో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అనేది కూడా మన గీతాకృష్ణ 3 బ్రాంచెస్లో కూడా। అలాగే ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసండి కేవలం 699 రూపాయలకి ఈ శారీస్ ఉన్నాయండి। ఈ ప్రైజ్ మీద కనుక మీరు ఒక్క 10 రూపాయలు కనుక ఎక్స్ట్రా పేమెంట్ చేసినట్టయితే మళ్ళీ సేమ్ 699 రూపాయల శారీ అనేది మీకు అదనంగా ఇవ్వబడుతుంది। చాలా మంచి ఆఫర్ కదండి, చాలా మంచి అంటే ఆషాఢం శ్రావణం సేల్ అనేది మీరు మంచి దగ్గరుండి సెలెక్ట్ చేసుకోండి। చూసారు కదండి ఇంత అందమైన సారీ మంచి ఆఫర్స్ అనే సారీస్ కూడా మనకి లేటెస్ట్ మోడల్ సరికొత్త కలెక్షన్ అనేది కూడా ఈ సారీస్ లో మీకు నచ్చినట్లయితే గనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి కొరియర్ ద్వారా ఆర్డర్ చేయండి ఆఫర్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి డీటెయల్స్ అన్ని తెలుసుకోండి ఈ వీడియోస్ లో చూపించిన సారీస్ లో గనుక మీకు నచ్చినట్లయితే గనుక ఆర్డర్ పే చేసుకోండి అలాగే మీరు దగ్గరలో ఉన్న షాప్స్ కూడా వచ్చి మీరు దగ్గరుండి కూడా సారీస్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి అవకాశం మంచి ఆఫర్ అనేది రన్ అవుతుంది ఇప్పుడు 3 బ్రాంచెస్ లో కూడా।